గుంటూరు మంగళమందిరంలో రెండో దశ ఉద్యమం ప్రారంభమయ్యాక ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అయితే కత్తి పద్మారావు గారు ప్రభుత్వం ప్రజల మధ్యకు వచ్చి బహిరంగ చర్చలు జరపాలని, అందులో బాధితులతో పాటు నాయకులు ఇతర ప్రజా సంఘాలు ఉండాలని డిమాండ్ పెట్టారు. చర్చలకు ప్రభుత్వం తరపున చర్చల పెద్దలైన సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులైనటువంటి గోవిందరాజన్ గారికి, మరి ఎస్సీ కార్పొరేషన్ మరి ఎండి గారైనటువంటి శాస్త్రి గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి మరియు జాయింట్ కలెక్టర్ గారికి మరియు ఇంకా వారి తరపున వచ్చినటువంటి పెద్దలందరికీ మేము సాదరమైన స్వాగతాన్ని చెబుతున్నాం. ఒక ఐదు డిమాండ్స్కు సంబంధించి స్పష్టమైన వైఖరి ప్రభుత్వం నుంచి మనకు వచ్చింది. దానికి సంబంధించి కొంత క్లారిఫికేషన్స్ అడగవలసి ఉంది. అది మళ్ళీ తర్వాత మనం తప్పకుండా అడుగుతాం. అయితే మిగిలిపోయినటువంటి ఐదు డిమాండ్స్ గురించి ఇప్పుడు మనం వరుసగా ఒక్కొక్కటి మనం ప్రభుత్వం ముందుంచుతాం. ఆ క్రమంలో ప్రభుత్వం ఆ డిమాండ్స్ నెరవేర్చే విషయంలో ప్రభుత్వ వైఖరిని చెబుతుంది. ప్రధానమైన అంశాల్లో తుంగూరులోనే ప్రత్యేక కోర్టు పెట్టాలి. అది ఏ తేదీ ప్రారంభమవుతుంది? సిఐఎస్ఐ అరెస్టు, ఎస్పీ సస్పెన్షన్, ఈ రెండు ఇంటర్ రిలేటివ్ ఉన్నాయి. అయితే మొదట ప్రత్యేక కోర్టుకు సంబంధించిన అంశాన్ని ప్రతిపాదిస్తున్నాం. మనకు ఇటువంటి షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ జాతులు మీద అరాచకాలు జరిగినప్పుడు ఈ విధంగా ప్రత్యేక కోర్టు పెట్టాలని, ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అనే యాక్టు 1989లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం మనం ప్రభుత్వాన్ని, ఈ యాక్ట్ ప్రకారమే మనం ప్రభుత్వాన్ని ప్రత్యేక కోర్టు కోసం అడిగాం. ఈ ప్రత్యేక కోర్టు చట్టబద్ధమైంది, న్యాయబద్ధమైంది. అయితే అది చుండూరులోనే ఎందుకు పెట్టమన్నామంటే, చుండూరులో పెట్టడం వల్ల సాక్షుల యొక్క జీవన సంస్కృతి, ఆత్మస్థైర్యం, వాళ్ళకి సంబంధించిన చైతన్యం వాళ్ళ గ్రామంలోనే కాబట్టి ఆ సాక్ష్యాన్ని నిర్భీతిగా, నిర్ద్వందంగా అక్కడ ఉండేటువంటి పరిసరాల్లో నుంచి, అక్కడ ఉండే వాస్తవ రూపాల్లో నుంచి వాళ్ళు చెప్పడానికి వీలుంటుంది అని చెప్పి మనం అడగడం జరిగింది. పోయినసారి ప్రతిపాదించడం జరిగింది. దాని మీద ప్రభుత్వం ఈరోజు తన వైఖరిని, ఈ డిమాండ్ విషయం అంటే మాకు అర్థమైంది ఏమిటంటే, పునరావాసానికి ముందు తుండూరులోనే స్పెషల్ కోర్టు ఉంటే అది ప్రభుత్వం అంగీకరిస్తే అప్పుడు పునరావాస తుండూరుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము, పునరావాస కార్యక్రమం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అన్నటువంటిది మాకు అర్థమైనటువంటి దీంట్లో ఏమైనా మార్పు. ఇంటర్నల్గా మాట్లాడినప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తాయనే పబ్లిక్లో పెట్టాము. ఆ రోజు మాట్లాడింది స్పష్టంగా గుర్తుండే అంశాలు కాదు, స్పష్టంగా నోట్ అయినవి, అన్ని రికార్డు అయినాయి. ఆ రోజు మేము చెప్పింది ఏమిటంటే, ఈ 1989లో వచ్చినటువంటి యాక్ట్లో రీహాబిటేషన్ విక్టిమ్స్కి రిలీఫ్ రీహాబిటేషన్ అనేటటువంటిది సాక్షికి జీవన భద్రత, ఆ సాక్షికి జీవన భద్రత ఎప్పుడు అంటే అక్కడ ప్రత్యేక కోర్టు, ప్రత్యేక కోర్టు అనేటటువంటిది అక్కడ పెట్టినప్పుడు ఆ ప్రత్యేక కోర్టులో నిందితులలో ప్రధానమైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు, ఈ నిందితులలో ప్రధానమైనటువంటి వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి ఇక మనకేమి ఇబ్బంది లేదు, కోర్టు కూడా పెట్టారు కాబట్టి ఇబ్బంది లేదు, ఇక జీవనానికి సంబంధించినటువంటి భద్రతని, జీవనానికి సంబంధించినటువంటి రక్షణని మనం తీసుకోవచ్చు అనేటటువంటిది యాక్ట్లో కూడా. ఇది సెకండరీ అంశం తప్ప అది మొదటి అంశం కాదు. నేను ఒప్పుకుంటాను మీరు చెప్పేది ఏమిటంటే అన్నీ సులభంగానే వీలవుతుందని మీరు అంటారు, కానీ అది అలా ఉండి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఇంత చర్చకి అవసరం ఉండేది కా ఉండకపోవచ్చు ఉండుండేది కాదు. అందుకని మేము కోరేది ఏమిటంటే, అంటే ఒకటొకటిగా కాకుండా ఇద్దరికి భేదాభిప్రాయాలు లేనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే అమలు పరిస్తే బాగుంటుందన్నది మా ఉద్దేశం. అందుకనే అప్పుడు ఇన్ని డిమాండ్లు ఉన్నప్పుడు దాంట్లో కొన్ని వచ్చి కీలకమైనటువంటివి, కొన్ని వచ్చి పునరావాస కార్యక్రమాలు తీసుకునే ముందు ఇది తప్పనిసరిగా మనం పాటించాలన్నటువంటివి కొన్ని మనం స్పష్టం చేసుకోవడానికే పోయినసారి జరిగింది. ఒకటి లేకుండా ఇంకోటి అమలు పరచడం అనేటువంటిది వీలు పడదు, వీలు కాదు, వీలు అనేటువంటి అంశం కాదు అంటే అది అంటే అది మళ్ళీ ఒకసారి అంటే సెక్రటరీ గారు ఏమైనా
ఇవాళ చుండూరు కేసులో ఇద్దరు ముగ్గురు ప్రశ్నించాలని అరెస్ట్ చేశారు. అంటే అర్థం ఏమిటంటే భూస్వామి ఎంతటోడైనా అరెస్ట్ చేసేదాకా మేము తీసుకొచ్చాం, కానీ పోలీసు సిఐ అయినా ఎస్ఐ అయినా అరెస్ట్ కావట్లేదు, ఎస్పీ దాకా అక్కర్లేదు, సిఐ ఎస్ఐ కూడా అరెస్ట్ కావట్లేదు. అంటే సిఐఎస్ఐ అంటే బాధ్యుడు అరెస్ట్ కావట్లేదు. కాబట్టి ఇద్దరం ఒక అవగాహన మేము కేంద్రానికి వెళ్ళి విన్నమించి వస్తాం, మీరు వెళ్ళి రాష్ట్రానికి వెళ్ళి విన్నమించి వస్తారు, మళ్ళీ మనందరం తర్వాత వచ్చిన తర్వాత కలుసుకుందాం.